ఆర్టీసీలో పదిహేను వేల మందికి వీఆర్ఎస్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారని తగ్గించేందుకు తగ్గించే తగ్గించుకునేందుకు సంస్థ ప్లాన్ ఇంట్రెస్ట్ వాళ్ళు వివరాలు ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశాలు ఒక్క రోజులోనే వీఆర్ఎస్కు ముందుకు వచ్చిన రెండు వేల మంది వారి ప్యాకేజీ ప్యాకేజీకి మూడు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా భూములు కుదవ పెట్టి అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు ఉద్యోగులు తగ్గాక చిన్న డిపోలను వేరే డిపోల్లో కలిపేందుకు కసరత్తట మొత్తానికి ఆర్టీసీ పని చేస్తున్నాను నేను చెప్పిన మీరు చూడురి నేను ఎప్పుడైతే నేను పాదయాత్ర చేసే సమయంలో దాదాపుగా ఏడాది అయిపోయింది ఆర్టీసీ పని అయిపోయిందని ఆర్టీసీ సోదరులు ఎవరన్నా చెయ్యుక్త కూడా చెప్పిన అన్న మీ పని అయిపోయింది చూడర్రు అని చెప్పిన ఇక ఇలా ఫలితం వస్తూ ఉంది చూడరి స్టాఫ్ ఎక్కువగా ఉన్నారన్న సాగుతో ఉద్యోగులను తగ్గించేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది పదిహేను వేల మందికి వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపాలని యోచిస్తోంది దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది వీఆర్ఎస్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాల్సిందిగా పెద్ద ఆఫీసర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు దీంతో గురువారం ఒక్కరోజే సుమారు రెండు వేల మంది వీఆర్ఎస్ కోసం ముందుకొచ్చారు వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకు ప్యాకేజ్ కింద డబ్బులు ఇచ్చేందుకు అప్పు తీసుకురావడానికి సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది ఆర్టీసీ డిపోలను స్థలాలమ్మి వీళ్ళని ఇంటికి పంపిస్తారట ఆర్టీసీ బీక్తుంది ఇటీవల ఉద్యోగం బీక్తుంది ఉన్న అసెట్ పోతుంది ఇప్పుడు జనాభా పెరుగుతుంటే ఆర్టీసీ పెరగాలన్నా వద్దా బస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ తీయాల్సిన బకాయిలు ఇగో ఇట్లా తీసుకొచ్చింది గ్రేటర్ లో బస్ ఛార్జీలు పెంపు టికెట్ పై ఐదు రూపాయలు పెంచిన టీఎస్ అట ఒక టికెట్ మీద ఐదు రూపాయలు పెంచినట కడుపు సార్ కూడా రౌండ్అప్